నమస్తే అండి, గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. ఈరోజు మీకు అందమైన డబుల్ స్టేర్ బిల్డింగు, న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగు మీ ముందుకు తీసుకొచ్చానండి. ఒకసారి బిల్డింగ్ వివరాలు చెప్పేస్తాను మీకు. ఈ బిల్డింగు రోడ్డు ఫేసింగు 44, లోతు 38 అండి. అంటే 4 సెంట్లలో ఈ బిల్డింగ్ కట్టారండి. కింద డబుల్ బెడ్రూము, హాలు, పూజా మందిరం, పైన డబుల్ బెడ్రూము, హాలు, పూజా మందిరంతో ఈ హౌస్ రెడీ అయిపోయిందండి. ఓన్లీ టైల్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఒకసారి మనం ఈ హౌస్కి కార్ పార్కింగ్ కూడా ఉందండి. 2 కార్లు లోపల, బిల్డింగ్ లోపల 2 కార్లు పెట్టుకునే అంత ఖాళీ స్థలం కూడా వదిలేరండి, లోపల పార్కింగ్ ప్లేసు. ఈ ఇల్లు మెయిన్ ఫేసింగ్ రోడ్డు ఫేసింగ్ నార్త్ అండి, అంటే ఉత్తరం ఫేసింగ్ ఉంది, కానీ సింహద్వారం తూర్పు వైపున పెట్టారు, అలాగే ఉత్తరం సింహద్వారం కూడా ఉందండి. ఈ ఇంటికి లోను మనకి 60 లక్షల నుంచి 80 లక్షల వరకు వస్తుందండి లోను. ఈ ఇంటికి ప్లాన్ ఉందండి, ఇంటి ముందు 24 అడుగుల రోడ్డు ఉందండి, అలాగే లొకేషన్ కూడా చుట్టూ ఇల్లులు ఉన్నాయండి. మొత్తం ఒకసారి వీడియో రూపంలో చూపిస్తాను మీకు, పూర్తిగా వీడియో చూడండి ఒకసారి. మీకు అది మెయిన్ రోడ్డు అండి, అది సిమెంట్ రోడ్డు అండి, మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్డు మీద నుంచి మనకి 2వ బిట్టేనండి, మెయిన్ రోడ్డు మీద నుంచి మనకి 2వ బిట్టే. మీకు పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి, ఎదర ఎలివేషన్ కూడా చాలా బాగా వస్తుందండి. అంతా ఆల్టెక్తో నీట్గా అందంగా తయారు చేస్తున్నారు, ఎలివేషన్ మాత్రం సూపర్ ఎలివేషన్తో వస్తాయి. రోడ్డు 24 అడుగుల రోడ్డు అండి, చూసారు కదా, పెద్ద రోడ్డు అండి, 24 అడుగుల రోడ్డు అండి. అలాగే మన ఇంటి పక్కన కూడా అన్ని హౌసెస్ ఉన్నాయి, మీరు హౌసెస్ కూడా చూడొచ్చు, పక్కన బిల్డింగ్స్ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఈ గేట్ నుంచి లోపలికి 2 కార్లు పార్కింగ్, 10 అడుగులు గేట్ అండి అది. ఈ గేట్ నుంచి లోపలికి మనకి 2 కార్లు పట్టే అంత పార్కింగ్ ప్లేస్ కూడా వదిలేరండి. ఒకసారి మనం ఈ ఉత్తరం ఫేసింగ్ సింహద్వారం నుంచి లోపలికి వెళ్దామండి, లోపలికి వెళ్ళి ఇల్లు చూపిస్తాను. ఇంకా టైల్స్ వర్క్ జరగాలండి, ఇక్కడ సంపు కూడా కట్టారండి. ఇక్కడ మెట్ల కింద కూడా మీరు చూడొచ్చు, మోటార్ ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ టేకు గుమ్మం వస్తుందండి, లోపల హాలు ఎల్ షేప్ హాల్ వచ్చిందండి, సీలింగ్ కూడా పెయింట్ వర్క్స్ అవ్వాలండి. మీకు 1 మంత్లో ఇది కంప్లీట్ అయిపోద్దండి, మొత్తం హౌస్ అంతా A to Z 1 మంత్లో కంప్లీట్ అయిపోద్ది. ఇదో బెడ్రూమ్ అండి ఇది, ఇక్కడ హాల్ వచ్చింది. హాలు సైజు మనకి కొలతలు 16x26 అండి, ఇదేమో 16, ఆ డైనింగ్తో కలిపి 26 వచ్చిందండి. ఇక్కడ పూజా మందిరం చూడొచ్చు, కింద సేమ్ ఎలాగ ఉందో పైన కూడా అలాగే ఉంది. అంటే వీడియో పెద్ద వీడియో వస్తుందని ఓన్లీ కిందే తీసానండి నేను వీడియో, కింద పైన చూపించాలంటే చాలా పెద్ద వీడియో వస్తుంది. ఇది పూజా మందిరం, పైన కూడా మీకు టైల్స్ అవన్నీ వేసారండి పూజా మందిరంలో. ఒకసారి మనం డైనింగ్ కూడా చూడొచ్చు, ఇక్కడ కబోర్డ్ వచ్చింది, మీకు గాలి వెలుతురు ఫుల్గా ఉంటుంది అన్నమాట, వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ రూమ్ సైజు 14x11 అండి, సీలింగ్ కూడా మంచి మోడల్ చేశారు. ఆ బెడ్రూమ్ ఏమో 14x10 వచ్చిందండి, 1 అడుగు తేడా అండి. అలాగే ఇక్కడ మనకి బాత్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి, ఈ రూమ్కి చాలా పెద్ద బాత్రూమ్ కట్టారండి. ఓనర్ గారు ఈ హౌస్ 1.2 కోటి చెప్తున్నారండి, మనం కూర్చుంటే మాట్లాడుకోవచ్చు ఆయనతో రేట్ విషయంలో, 1.2 కోటి చెప్తున్నారు. మనకి ఒక 70-80 లక్షల వరకు లోన్ వస్తుందండి, అన్ని రిటర్న్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే. ఇంకా వంటగది కూడా చూడొచ్చు మీరు, వంటగది కూడా చాలా పెద్ద బెడ్రూమ్, పెద్ద వంటగది వచ్చింది. అంటే అక్కడ ఇసుక వేసారు కాబట్టి లోపలికి వెళ్ళలేకపోయాను నేను. పైన సన్ సైడ్ కూడా వచ్చింది, అలాగే కబోర్డ్స్ కూడా కట్టారు. ఇది చూసారు, ఈ ప్లేస్ అంతా పార్కింగ్ ప్లేస్ అండి, 2 కార్లు పడతాయి అన్నాను కదా, 10 అడుగులు ప్లేస్ అండి ఇది, 10x38 లోతు ఉందండి. మనకి చిన్న కార్లు అయితే 3 పడతాయి, పెద్ద కార్లు అయితే 2 పడతాయండి, 38 ఉంది కాబట్టి మనకి ఈజీగా 3 కార్లు పడతాయండి లోపల. ఇక్కడ ఇంటి వెనకాల కూడా మనకి సందు ఇచ్చారండి, 4 అడుగులు సందు ఇచ్చారు, అలాగే చివర బాత్రూమ్ కూడా ఇచ్చారండి, కామన్ బాత్రూమ్ ఇచ్చారు, అలాగే బెడ్రూమ్లో బాత్రూమ్లు వచ్చినాయి, పైన సన్ సైడ్ ఇచ్చారు, అలాగే ఏసీ దిమ్మ కూడా కట్టించారు. ఈ టైల్స్ అన్నీ వేయాలి, వంటగది ఒకసారి చూపిస్తాను మీకు.
వంటగది కూడా చూడొచ్చు మీరు. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి, మీకు మూడు కార్లు పెట్టే పార్కింగ్ ప్లేస్ ఉంది ఇక్కడ. సింహద్వారం టేకు గుమ్మంతో వస్తుంది అన్నాను కదా, టేకు గుమ్మంతో మనకి తూర్పు సింహద్వారం వచ్చిందండి. వాటర్ కూడా ఫుల్గా మనకు వాటర్ స్పెషలిటీస్ ఉంటాయి. ఈ హౌస్ మన భీమవరం టౌన్ స్టేషన్ టౌన్ రైల్వే స్టేషన్ కానించి 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉందండి ఈ హౌస్. హౌస్ అయితే ఎలివేషన్ పెయింట్స్ అన్నీ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట, లుక్ చాలా బాగా వస్తుంది హౌస్. ఈ హౌస్కి మనకి ఉత్తరం ఫేసింగ్ రోడ్డు ఫేసింగ్ ఏమో ఉత్తరం ఉంది, సింహద్వారం ఏమో తూర్పు వైపున పెట్టారు, అలాగే ఉత్తరం గుమ్మం కూడా ఉంది. మీకు వీడియోలో కింద ఎలా చూపించానో పైన కూడా సేమ్ వర్క్ పెయింట్ వర్క్స్ జరుగుతున్నాయి. నేను ఒకసారి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో తీసుకొస్తాం అనుకున్నాను, కానీ ఈలోగే సేల్ అయిపోద్ది. మొత్తం వర్క్స్ అన్నీ అయ్యేలోపే సేల్ అయిపోతున్నాయి. భీమవరంలో చాలా ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి హౌసెస్ అండి, అందుకనే నేను కన్స్ట్రక్షన్లో ఉండగానే హౌస్ పెట్టానండి. మీరు ఈ టైటిల్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే నేను తీసుకెళ్ళి చూపించడం జరుగుతుందండి. అలాగే మీకు ఇంటికి ప్లాన్ కాగితం కూడా ఉందండి, అలాగే ఈ బిల్డింగ్కి కింద భూమిలో పాదాలు వేసారండి. ఈ బిల్డింగ్ 2 స్టేర్లు ఉంది, ఇంకో 2 స్టేర్లు వేసుకున్నా మనకి బిల్డింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు చాలా క్వాలిటీతో కట్టారండి, మీకు చాలా బాగుంటుందండి హౌస్. మంచి ఏరియా మంచి లొకాలిటీలో ఉంటుందండి, మీకు అన్ని సదుపాయాలు ఉన్న హౌస్ అండి ఇది. మన భీమవరం చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇది, మీరు లేట్ చేయకుండా టైటిల్లో ఉన్న నెంబర్ ఇచ్చి కాల్ చేయండి, నేను తీసుకెళ్ళి చూపించడం జరుగుతుందండి. మొత్తం వీడియోలో అన్ని వివరాలు చెప్పానండి. చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో చూడకుండా నాకు కాల్ చేసి మళ్ళీ వివరాలు అడుగుతున్నారండి. నేను ఒక్కటే, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో ప్రతిదీ చూడండి, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీకు ఓన్లీ చూపించడానికి మాత్రమే నాకు ఫోన్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. చాలా ఫోన్స్ వస్తున్నాయి మనకి భీమవరం హౌసెస్ కావాలని, మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే ఇంకా మంచిది నాకు, నేను వెంటనే రిప్లై ఇస్తాను మీకు. మీకు వీడియోలో అన్ని వివరాలు చెప్పాను కాబట్టి ఓన్లీ అడ్రస్ మాత్రం వాట్సాప్లో చెప్తానండి, మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఈ టైటిల్లో ఉన్న నెంబర్కి. ఓకేనండి, అన్ని వివరాలు మీకు చెప్పానే అనుకుంటున్నాను. ఈ బిల్డింగ్ 4 సెంట్లు నికరంలో కట్టారండి, 4 సెంట్లు నికరం వచ్చిందండి. అంటే రోడ్డుతో కలిపి అయితే 5 సెంట్లున్నర వచ్చిందండి, ఇంకా 1.5 సెంట్ రోడ్డుకి పోయిందండి. ఓన్లీ బిల్డింగ్ కొలత చెప్తున్నాను, 4 సెంట్లు ఉందండి నికరం. రోడ్డు 24 అడుగులు రోడ్డు అండి, మనకు రోడ్డు లేకుండా 4 సెంట్లు నికరంలో చాలా పెద్దగా వచ్చిందండి ఇది. ఇంకా లేట్ చేయొద్దు, ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే టైటిల్లో నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.